ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ దిన కాల సమయంలో మన వాక్య ధ్యానము ఆశ్రయం ఇచ్చే దేవుడు. కీర్తనలు 46వ కీర్తన 1వ వచనం ప్రకారము, దేవుడు తన జనులకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మన దేవుడు ఆయన ఆశ్రయం ఇచ్చే దేవుడుగా మనం చూస్తూ ఉంటున్నాం బైబిల్ లేఖనాల ప్రకారము. అయితే అనేక మంది ఈ లోకంలో దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొనక వారు ఈ లోకంలో ఉన్న ధనాన్ని ఆశ్రయంగా చేసుకుంటున్న వారు ఉంటున్నారు. అదేవిధంగా బంగారమును ఆశ్రయముగా చేసుకుంటున్న వారు ఉంటున్నారు. మనుషులను ఆశ్రయముగా చేసుకుంటున్న వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. అదేవిధంగా అబద్ధములను, మోసములను, ఇలాగా రకరకాల వాటిని లోకంలో ఆశ్రయముగా చేసుకుంటున్న అనేక మంది ప్రజలు ఉంటూ ఉంటున్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, దేవుడే మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నట్లుగా, మనల్ని కాపాడే వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తనలు 91వ కీర్తన 4వ వచనం ప్రకారము, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. పక్షిరాజు ఎలాగ తన బిడ్డల్ని తన రెక్కల కింద దాచుకుంటుందో, శత్రువు వచ్చి కూడా తన పిల్లల్ని తాకనీయకుండా పక్షిరాజు ఎలాగూ కాపాడుకుంటుందో తన పిల్లలను, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనల్ని ఆయన రెక్కల కింద, ఏ దుష్టుడు కూడా మనల్ని ఏ హాని జరగకుండా ఆయన మనల్ని ఆయన రెక్కలతో కాపాడుకుంటున్న గొప్ప దేవుడు మన దేవుడు. అయితే అలాంటి దేవుణ్ణి మనము ఆశ్రయముగా పొందుకుంటున్నాము అంటే, ఆశ్రయముగా మనము ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు అంటే మనము ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడిన వారమే అని మనము గుర్తెరగాలి. అయితే ఎప్పుడు ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు అంటే, 59వ కీర్తన 16వ వచనం ప్రకారము, ఆయన మనకు ఆపద్దినమున ఆశ్రయముగా ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా 2వదిగా చూస్తే 61వ కీర్తన 3వ వచనం ప్రకారము, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం ప్రకారము, ఆపత్కాలమందు ఆయన ఆశ్రయముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మనకు ఆపద దినాన ఆశ్రయముగా ఉంటారు. మనకు ఏదైనా ఆపద, కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు మనము దేనికి కూడా మనము భయపడకూడదు. ఎందుకంటే మనము ఆశ్రయించే దేవుడు, మనకు ఆశ్రయం ఇచ్చే దేవుడు మనకున్నాడని మనం గుర్తిరిగి ఆయనలోకి మనము ఆశ్రయించితే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేయగలడానికి ఆయన గొప్ప దేవుడై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అందరికీ దేవుడు ఆశ్రయంగా ఉంటాడా అంటే, అందరికీ ఉండడండి. బైబిల్ గ్రంథంలో వాక్యంలో సెలవిచ్చిన ప్రకారము కొంతమందికే ఆయన ఆశ్రయముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొదటిగా చూస్తే యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొని ఉంటారో వారికి మాత్రమే దేవుడు ఆశ్రయముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దావీదుకు దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉన్నట్లుగా లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. యిర్మీయాకు దేవుడు ఆశ్రయముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోబుకి ఆశ్రయ దుర్గముగా దేవుడు ఉన్నట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే నీకు నాకు దేవుడు ఆశ్రయముగా ఉండాలి అంటే మనము దేవుణ్ణి నమ్ముకోవాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. 2వదిగా చూస్తే కీర్తనలు 62వ కీర్తన 8వ వచనం ప్రకారము, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారికి దేవుడు ఆశ్రయముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 3వదిగా మనం చూస్తే
సామెతల గ్రంథము 14:32 ప్రకారము, మరణకాలమందు నీతిమందునికి ఆశ్రయము కలుగును. ఎవరైతే నీతిగా ఉంటారో, నీతిమందులుగా జీవిస్తారో, వారికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. 4వదిగా చూస్తే 1 సమూయేలు 25:3 ప్రకారము, ఆయన బీదలకు ఆశ్రయముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన దరిద్రులకు ఆశ్రయముగా ఉంటానని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. మనము కూడా అట్టి ఆశ్రయం పొందినట్లుగా, మనము కూడా దేవుని ద్వారా ఆశ్రయాన్ని పొందుకునే వారముగా ఉండాలంటే మనము దేవుణ్ణి నమ్ముకోవాలి. ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. నీతిమంతులుగా మనము దీవించాలి. నీతిమంతులుగా మనము జీవించాలి. బీదలకు దరిద్రులుగా ఉన్నారని మనం బాధపడక, దేవుడు మనకు ఆశ్రయం దుర్గముగా ఉంటూ ఉన్నాడని మనము గ్రహించి దేవుడినే మనము ఆశ్రయముగా చేసుకుని, లోకంలో ఉన్న వాటిని మనం ఆశ్రయముగా చేసుకునక దేవుణ్ణే మనము ఆశ్రయముగా చేసుకుని, అలాంటి దేవుణ్ణి మనము ఆశ్రయముగా మనము ఉండునట్లుగా, ఆశ్రయమిచ్చే దేవుడు మన దేవుడని గుర్తించి మనందరం కూడా ఆయన రెక్కల కింద దాచబడే బిడ్డలుగా ఉండుదుముగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485850 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.